భాగాన్ని చదువుకొని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరి అందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పిలాతునకు అప్పగించిరి ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా ఆయనను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడేను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మహోనతుర వాక్యమైన మాదేవానికి స్తోత్రాలు శిలో మరణము పొందుతున్న సమయంలో ప్రవాహ ముందు జరిగిన సంఘటనలు మేము ధ్యానం చేస్తుండగా వీటిలో ఉన్న శ్రేష్టమైన ఆత్మీయ అర్థాలను మేము గ్రహించడానికి సహాయం చేయండి మీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను తెరవ చేయండి నన్ను సంపూర్ణంగా నీ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటి బురగా వాడుకునండి ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న వచనాలలో ఏసే యొక్క మౌనాన్ని గుర్చి మనం చూసాం కదండీ జీజస్ వాస్ సైలెంట్ అనే మాట ఇక్కడ చూస్తున్నాం పిలాతో ఏసు ప్రభుని ప్రశ్న అడిగినప్పుడు ఒకసారి అయితే ఏసే చెప్పారు కానీ రెండోసారి మళ్ళీ పిలాతో ఒక ప్రశ్న అడుగుతున్నారు నాలుగో వచ్చిన పిలాతు ఆయనను చూచి మరల నీ ఉత్తరం చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో మనిను పిలాతు ఏసైను ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తా రెచ్చగొట్టడం అంటారు కదండి మనలో న్యాయం ఉన్నప్పుడు మనలో నీతి ఉన్నప్పుడు మనలో నిజాయితీ ఉన్నప్పుడు మనలో నిర్దోషత్వం ఉన్నప్పుడు చెప్పడంలో ఏముంది మాట్లాడడంలో తప్పేముంది నీ నిజాయితీని లేకపోతే నీలో ఉన్న నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవచ్చు కదా అని ప్రభువును పిలాతు తిరిగి ప్రశ్నించిన ఆ సందర్భంలో ఏసయ్య మౌనంగా ఉన్నారు ఐదో వచనం అయినను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడను ఏసయ్య మౌనానికి కూడా పిలాతు ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే అలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండడం చాలా కష్టం చూడండి సఫర్ అవుతున్న వాళ్ళు వాళ్ళలో ఏ దోషం లేకుండా సఫర్ అవుతున్నప్పుడు నేను నిర్దోషిని నాలో ఏ పాపం లేదు నా మీద అన్యాయంగా ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి నాకు అన్యాయపు తీర్పు తీర్చారు నా మీద లేని దోషాలను నేరాలను మోపుతున్నారని వారి నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి కేకలు పెడతారు వాళ్ళ శక్తంతా ఉపయోగించి ప్రూవ్ చేసుకోవాలని దే ఆర్ నాట్ గిల్టీ వారిలో ఏ దోషం లేదని రుజువు చేసుకోవాలని ఎంతో వారి శక్తిని అంతటిని వాడి ప్రయత్నం చేస్తారు ఈ రోజుల్లో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు చూడండి కోర్టు కేసులు వేసి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మాలో తప్పు లేనప్పుడు మేము ఎందుకు సఫర్ అవ్వాలండి మాలో తప్పు లేనప్పుడు మాకు అన్యాయం ఎందుకు జరగాలి న్యాయం కొరకు ఎంతవరకైనా వెళ్తామో న్యాయం కొరకు పోరాడుతాము మేము నిర్దోషులం అని ఖచ్చితంగా సమాజానికి తెలియాలి మా యొక్క నిర్దోషత్వం రుజువు చేయబడాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు ప్రయాసపడతారు కానీ పిలాతు ఎందుకు ఆశ్చర్యపోయాడు ఈ సందర్భంలో అని గమనిస్తే ఏసయ్య ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగనని చాలాసార్లు ఉంటుందండి నాలుగు సువార్తల్లో ఏసయ్య నోరు తెరిచి బోధించసాగిన మాటలుంటాయి ఎన్నో శ్రేష్టమైన బోధలు ఆయన నోరు తెరిచి పలికిన ప్రభువు ఒకనొక సందర్భం వచ్చేసరికి నేను ఇంత అడుగుతున్నా కూడా ఆయన నోరు తెరిచి ఎందుకు మాట్లాడట్లేదు అని ఆశ్చర్యపోయాడు పిలాతు యేసుక్రీస్తు మౌనంలో కూడా చాలా విషయాలు మన నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఆయన మౌనం కూడా మనకు నేర్పించే పాఠాలు చాలా ఉన్నాయి ఏసయ ఎందుకు మౌనంగా ఉండిపోయారని ఆలోచన చేస్తే యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ప్రభువును గుర్చిన ఆయన శిలో మరణాన్ని గుర్చిన ప్రవచనము యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంటే అందులో ఏసయ్య మౌనంగా ఉంటారనే మాట ఏడో వచనంలో చూస్తాం చూడండి బాధింపబడినను అతడు నోరు తెరవలేదు అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరు లాగున ఆయన మౌనంగానే ఆ శ్రమను ఆ హింసను ఆ యొక్క వేదనను ఏసుక్రీస్తు ప్రభువారు భరించటు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీ ఏసు ప్రభుల మీరు చూడండి పాతని బంధన గ్రంథంలో ఏసయ్య గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఆయన పుట్టుకను గుర్చిన ప్రవచనాలు ఆయన జీవితాన్ని గుర్చిన ప్రవచనాలు ఆయన మరణాన్ని గుర్చిన ప్రవచనాలు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో ఆయనలో అక్షరాలు నెరవేరాయి సో ఏసయ్య మౌనంగా ఉండే సందర్భం కూడా యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఆయన నోరు తెరవలేదు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు అని ఆ భాగము ఆ ప్రవచనము నెరవేరులాగా ఏసయ మౌనంగా ఉండిపోయారు ఏసయ పరిచర్ చేస్తున్న కాలంలో కూడా చాలామంది ఆయనను వచ్చి మమ్మల్ని కరుణించయ్యా ఇదిగో మా కుమారునికి బాగాలేదు మా కుమార్తెకు బాగాలేదు నా దాసునికి బాగాలేదు నాకు బాగాలేదు అని చాలామంది ఏస దగ్గరకు వచ్చి ఆయన యొక్క స్వస్థతను వేడుకున్నప్పుడు చాలా ఇన్స్టెంట్గా వారికి కొంచెం కూడా వారిని వెయిటింగ్లో పెట్టకుండా చాలామందికి ఏసయ్య వెంటనే ఆయన కార్యాలు చేశారు కానీ ఒకానొక సందర్భంలో తూరు సీదోన్ల ప్రాంతం నుండి వచ్చిన క్యాన్ ఉమెన్ కణాను స్త్రీ ఏసే దగ్గరకు వచ్చి ఆమె కుమార్తె నిమిత్తము ఏసై సన్నిధిలో బ్రతిమలాడుతున్నప్పుడు ఏసై మౌనంగా ఉన్నారంట చూడండి వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆ మాటలు చూస్తాం వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువ దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు ఆమె అంత బాధలో వస్తే ఏసే ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఏసే మౌనంలో కూడా చాలా అర్థం ఉంటుంది ఏసఐ మౌనం నుండి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఏసై ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఆమె ఏసైని ఎంత పట్టుదలతో అడిగి ఆమె అద్భుతాన్ని పొందుకొని వెళ్తుందో చూడడానికి ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నట్లుగా ఏసఐ మౌనంగా ఉండిపోయారండి కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఒక సీజన్లో అంటే పోయిన సంవత్సరం లేకపోతే ఒక మూడు సంవత్సరాల క్రితం అడగగానే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చారు ప్రార్థన చేస్తూ ఉండగానే కొన్ని అయితే ఆలోచించుకోగానే దేవుడు జవాబిచ్చారు కానీ ఇప్పుడు దేవుడు ఎందుకు మౌనం అయిపోయారు నా విషయంలో దేవుడేమీ మాట్లాడడం లేదనిపిస్తుంది అనే పరిస్థితులు మనకి కూడా కొన్నిసార్లు తారసుపడుతూ ఉంటాయి నిజ జీవితంలో కానీ ఏసే ఎప్పటికీ మౌనంగా ఉండే దేవుడైతే కాదండి హలెయ్య సో ఈ కనాను స్త్రీ ఆమె కుమార్తె నిమిత్తం వచ్చి నా కుమార్తెకి దయ్యం పట్టిందయ్యా ఆమె చాలా బాధపడుతుంది నువ్వు ఆమెను బాగు చేయాలని అడిగితే మౌనంగా ఉన్నారు కానీ తిరిగి వేసయ్యా ఆమెతో నోరు తెరిచి మాట్లాడినట్లు ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్లు ఆ తర్వాత ఆఖరిలో మెచ్చుకున్నారు కూడా అండి జీజస్ వాజ్ నాట్ సైలెంట్ బికాజ్ హీ వాజ్ ఇన్సెన్సిటివ్ టు హర్ పెయిన్ ఆమె వెళ్తున్న బాధ ఆమె కుమార్తె వెళ్తున్న బాధను నాకు ఎందుకులే నేను పట్టించుకోనని మౌనంగా లేడు వారి మీద ప్రేమ లేక శ్రద్ధ లేక ఆయన మౌనంగా లేడు కానీ ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆమెలో ఉన్న పట్టుదలను పరీక్షించడానికి దేవుడు మౌనమైనప్పటికీ ఆఖరిలో ఏసే పలికిన మాట ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను అంటే ఒక మాటలో చెప్పాలంటే వేసే ఆమెను మెచ్చుకున్నారండి ఏసై ఒక్క మెప్పును ఆమె పొందుకుందంటే ఆమె నిజంగా ఎంత మరి గనురాలో ఎంత శ్రేష్టమైన కృపను దేవుడు ఆమెకి ఇచ్చారు నీ విశ్వాసము గొప్పది అని ఏసై ఆమెను మెచ్చుకున్నారు సో యేసుప్రభు మౌనంగా ఉన్న ఒక సందర్భము ఆయన పరిచయ చేస్తున్న సమయంలో ఈ కణాను స్త్రీ విషయంలో ఆయన మౌనంగా ఉన్నారు అయితే ఏసుప్రభును గెచ్చమనే తోట నుండి రోమా సైనికులు వచ్చి ఆయనను బంధించి తీసుకొని వెళ్తున్న సందర్భంలో కూడా ఆయన మౌనంగా ఉన్నారు చూడండి మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై మూడవ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం మత్తస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై మూడో వచ్చిన అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైతే ఆయన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాన నేను అందుకు ఏసు నీవు అన్నట్టే అయితే ఆ పై వచ్చిన చూడండి అరవై రెండో వచ్చిన ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరం చెప్పవా వీరు నీ మీద పలుకు చిన్న సాక్ష్యమేమని అడుగగా ఏసు ఊరకుండెను ఇక్కడ కనబడుతున్న ప్రధాన యాచకుడు ఎవరు అంటే కయప్ప అనే వ్యక్తి కయఫస్ అనే వ్యక్తి ప్రధాన యాచకుడుగా ఉన్నాడు ఆయన వద్దకు యేసు ప్రభుని తీసుకొని వెళ్ళారు తీసుకువెళ్తున్న సమయంలో ఆయన అడిగిన ప్రశ్న కూడా ఏసయ్య మౌనంగా ఉన్నాడంట మాటలు ఆయన చెప్పలేక కాదు సమాధానం చెప్పలేక కాదు కానీ ఆయన ఒక ఉద్దేశంతోనే ఆయన మౌనాన్ని వహించాడు ఇందాక మనం చూసాం కదండీ పిలాతు ఏసయ మౌనానికి ఆశ్చర్యపోయాడంట చాలాసార్లు మనకి చెప్పుకోవడానికి చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నప్పుడు అనిపిస్తుంది నాకు టైం వస్తుంది నేను నోరు తెరుస్తాను నేను ఎలా మాట్లాడాలో మాట్లాడతాను నా మాటల ద్వారానే ఎదుటివారి నోటికి తాళం వేస్తానని కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఏదైనా కాంట్రవర్సీ అయినప్పుడు అలా అనుకుంటూ ఉంటారు నా దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి నేను మాట్లాడడానికి అన్ని సిద్ధపరచుకున్నాను ఒక టైం వస్తుంది నేను మాట్లాడి ఎదుటివారి నోర్లు మూయించగలను ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడితే ఇంకెవరు కూడా నోరు తెరవడానికి అవకాశం కూడా ఉండదు అయినప్పటికీ ఆయన మౌనముగా శ్రమను సహించాడు అనే ఆ యొక్క ప్రవచనం నెరవేరులాగున ఏసయ్య మౌనమైపోయారు ఏసయ్య ఎందుకు మౌనమయ్యారు అంటే ఇంకొక కారణము ప్రసంగి గ్రంథంలో మూడవ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంది చూడండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం ప్రతిదానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదేడవ వచనం చూడండి చింపుటకు కొట్టుటకు మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు మౌనంగా ఉండడానికి ఒక సమయం ఉందంట మాట్లాడడానికి ఒక సమయము ఉందంట కానీ ఈ రోజుల్లో చాలామంది అన్ని సమయాలు మాట్లాడ మాట్లాడే సమయాలే అని మాట్లాడుతూనే ఉంటున్నారు అది కరెక్ట్ కాదండి దేవుని ప్రజలు షు నో వెన్ టు స్పీక్ అండ్ వెన్ టు బీ సైలెంట్ ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి మనకి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియాలి ఇంకొకటి ఏంటంటే అనవసరమైన దగ్గర మనం మాట్లాడితే దేవుని నామానికి కొన్నిసార్లు అవమానం వస్తుంది అందుకే సామెతల గ్రంథంలో మాటలని గురించి చాలా విషయాలు ఉంటాయి తెలివి తక్కువ వాడు మాట్లాడి తన బుద్ధిహీనతను బయటపెట్టుకుంటాడంటండి కొంతమంది అనుకుంటారు మాట్లాడిన వాళ్ళు తెలివైన వాళ్ళు మాట్లాడిన వాళ్ళే ఆ రూమ్లో జరుగుతున్న కాన్వర్జేషన్ని డామినేట్ చేయగలరని మైండ్కి వచ్చింది నోటికి వచ్చింది ఏది అనిపిస్తే అది మాట్లాడేసి ఆఖరికి వారి యొక్క ఫూలిష్నెస్ని వారి మాటలోనే బయట పెట్టుకొని అందరు ముందు ఒక తక్కువ స్థితికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మాట్లాడడానికి సమయం కలదు మౌనంగా ఉండడానికి కూడా సమయము కలదు శిలువ మీద చూడండి అది మాట్లాడవలసిన సమయము ఏడు మాటలు ఏసయ్య నోరు తెరిచి ఆయన శక్తి లేకపోయినా బలం లేకపోయినా శక్తి అంతా కూడగట్టుకొని ఆయన మాట్లాడారు ఎందుకంటే అది మాట్లాడవలసిన సమయం అంతేగాని వ్యర్థమైన వ్యక్తులు ఆయన ప్రేరేపిస్తూ ప్రశ్నలు అడుగుతుంటే అన్నిటికీ ఆయన జవాబు ఇవ్వాల్సిన అవసరమో లేకపోయింది ఏసయ్య ఆయన మౌనంగా ఉన్నారు ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే మాట్లాడే వారిని బోల్డ్ పీపుల్ అనుకుంటారు మాట్లాడే వారిని స్ట్రాంగ్ పీపుల్ అని అనుకుంటారు మాట్లాడే వారిని చాలా టాలెంటెడ్ పీపుల్ అండి అని కూడా అనుకుంటూ ఉంటారు బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ కొన్నిసార్లు సైలెంట్గా ఉండే వాళ్ళే చాలా స్ట్రాంగ్ పీపుల్ అండి ఒక సైలెంట్ పర్సన్కే చాలా స్ట్రెంగ్త్ కావాలి కొన్నిసార్లు శ్రమ అనుభవిస్తూ కూడా మౌనంగా సహించాలంటే మాటలాడడంలో ఉన్న బలము పరాక్రమము కంటే మౌనంగా సహించడంలో ఇంకా ఎక్కువ బలము వారికి ఉంది ఇంకా ఎక్కువ నిగ్రహ శక్తి వారికి ఉంది కాబట్టి వారు మౌనంగా సహించగలిగారు అనే మాట మన జ్ఞాపకం ఉంచుకోవాలి పాతని నిబంధన గ్రంథంలో కూడా చాలామంది భక్తులు ఇప్పుడు వారందరికూ వచ్చి చెప్పడానికి ప్రస్తావించడానికి సమయం లేదు కానీ చాలామంది భక్తులు వారు మౌనంగా సహించినట్లుగా మాటలాడలేని స్థితిలో వారు లేరు కానీ దేవుని కొరకు మౌనంగా దేవుడే తీర్పు తీరుస్తాడులే దేవుడే బుద్ధి చెప్తాడులే దేవుడే మా పక్షంగా వ్యాధ్యం ఆడతాడులే దేవుడే మా విరోధులకు ఆయన తీర్పు తీరుస్తాడులే మేము మాట్లాడాల్సిన అవసరం లేదని చాలామంది భక్తులు పాతని బంధన గ్రంథంలో మనం చూసినట్లయితే వారు కూడా చాలా మౌనంగా సహించారు మౌనంగా ఉండిపోయారు కారణం ఏంటంటే దేవుని జోక్యం కొరకు దేవునికి ఆ పరిస్థితులను అప్పగించి వారు మౌనంగా ఉండిపోయిన సందర్భాలు కూడా పాతని బంధన గ్రంథంలో మనము చూడగలం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో యేసయ్య ఎందుకు అసలు మౌనంగా ఉన్నారని ఆలోచిస్తే ఆయన జీవించిన కాలంలోనే ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పేశారండి అంటే మరణ సమయం వరకు కూడా ఆయన అన్ని విషయాలు ఉంచుకోలేదు ఆయన తన శిష్యులను తనను వెంబడిస్తున్న వారిని ఆయన జీవిస్తున్న కాలంలోనే జరగబోయే విషయాలను గుర్చి హీ హ్యాస్ ప్రిపేర్డ్ దెమ్ బై ఫోర్ టెలింగ్ వాట్స్ అబౌట్ టు హ్యాపెన్ చూడండి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆయన ఇవి ఎవనితోనూ చెప్పవద్దని వానికి ఖండితముగా వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను ముందే చెప్పేశారండి తన శిష్యుల హృదయాలను ముందుగానే ఆయన సిద్ధపరిచారు ఇన్ఫ్యాక్ట్ తన పన్నెండు మంది శిష్యులతో కూడా నేను పట్టబడబోతున్నాను మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు ఆ తర్వాత నేను హింసలు పొందబోతున్నాను మరణించబోతున్నాను అని కూడా ఆ పస్కా పండుగను ఆయన ఆచరిస్తున్నప్పుడు పస్కా విందును ఆచరిస్తున్నప్పుడు కూడా ఆయన తన శిష్యులతో ఆల్రెడీ ముందుగానే చెప్పారు ఈరోజు ఉదయకాల సమయంలో ఆన్లైన్ విమెన్స్ మీటింగ్ మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు కానీ ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో ఏసైగా తన తల్లి అయిన మరియతో సిలవ మీద నుండి పలికిన మూడో మాటను గురించి చెప్పడం జరిగింది సో ఒక్కసారి మరియ గుర్చి ఆలోచన చేస్తే చరిత్రకారులు అంటారు మరియ యొక్క భర్త అయిన యోసేపు ఏసై చనిపోయే సమయానికి ఆయన బహుశా మరణించారు అని చరిత్రకారులు అభిప్రాయపడతారు ఎందుకంటే యోసేపు కనుక మరణించకుండా ఉండుంటే సిలువ దగ్గర యోసేపు కూడా కనిపించేవాడు యోసేపు ప్రస్తావన మనకు కనపడదు సో యోసేపు చనిపోయాడు మరియకు యోసేపుకు యేసూప్రభు పుట్టిన తరువాత ఇక ఇంకా కొంతమంది పుట్టారు వారందరూ ఉన్నప్పటికీ యేసుప్రభు తన తల్లి బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడైన యోహానునకు అప్పగించారు అయితే ఏసయ్య శిలో మీద నేను ఆఖరుగా కొన్ని మాటలు మా అమ్మకు చెప్పాలనుకున్నాను కానీ గెచ్చబని తోట నుండే నన్ను రోమా సైనికుల చేతులకి సంఖ్యలు వేసి బంధించి తీసుకొచ్చేసారే నా ఇంటికి వెళ్ళి మా అమ్మతో ఏం మాట్లాడడానికి అవ్వలేదు కాబట్టి ఇక నాకు అవకాశం లేదు నేను ఏం మాట్లాడలేను నేను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాను నాకు శక్తి బలము లేదు ఇప్పుడు మాట్లాడడానికి మా అమ్మ నాకు కనబడుతుంది కానీ నా ఆ సిలువ దగ్గర క్రింద కానీ ఆమెతో మాట్లాడే శక్తి లేదని ఆ సాకుని తీసుకొని ఆయన మౌనంగా ఉండిపోలేదండి కొన్నిసార్లు మనం చూడండి ఐ రియలీ వాంటెడ్ టు టాక్ టు యూ బట్ ఐ కుడెంట్ ఐ రియలీ వాంటెడ్ టు కాల్ యూ బట్ ఐ కుడెంట్ అని కొన్నిసార్లు చెప్తా ఉంటాం అంటే నాకు మాట్లాడాలని ఉండిందండి కానీ నాకు కుదరలేదండి నేను మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి అని చెప్తుంటాం అవి అబద్ధాలు అనట్లేదు కానీ కొన్నిసార్లు మనకేవో ఆటంకాలు వచ్చినప్పుడు ఆ ఆటంకాలను బట్టి మనం ప్రేమించిన వారితో కొన్నిసార్లు మనం మాట్లాడలేకపోతుంటాం ఉంటాం ఇప్పుడు ఏసయ్య తన ఇంటికి వెళ్ళి తల్లి అయిన మర్యాద అమ్మ నన్ను శిలువ వేయబోతున్నారు నన్ను రోమా సైనికులు తీసుకొని వెళ్ళబోతున్నారని ఒక ఫేర్వెల్ లాగా ఒక ఆఖరు మాటల్లాగా ఆమెకి ఇంటికి వెళ్ళి చెప్పి వచ్చే అంత అవకాశం లేకపోయింది ఎందుకంటే రోమా సైనికులు గెచ్చమనే తోట నుండే ఆయనను బంధించారు ఇక ఆ తర్వాత ట్రయల్ అంతా కొనసాగింది అయితే ఏసుప్రభు శిలువ మీద ఉండి కూడా తన తల్లితో తన బాధ్యతగా ఒక బాధ్యత కలిగిన కుమారునిగా తన తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లుగా మనం గమనిస్తున్నాం సో యేసు ఎందుకు పిలాతు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వీరందరి నీ గురించి అన్యాయంగా ఇలా మాట్లాడుతుంటే నువ్వెందుకైనా నోరు తెరవట్లేదు అని అంటే ఏసె ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఇవన్నీ జరుగుతాయని ఆయన ముందే చెప్పారు హీ ఆల్రెడీ ఫోర్ టోల్డ్ చెప్పాల్సింది అంతా చెప్పేశాను ఇంక ఇప్పుడు చెప్పడానికి ఏముంది ఆల్రెడీ నేను చెప్పేశాను అన్నట్లుగా ఏసయ్య మాట్లాడలేదు మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట ఉంది చూడండి మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఏసయ్య అక్కడ తనను ప్రశ్నిస్తున్న వారితో మాటలతో సమాధానం చెప్పలేదు కానీ ఆయన చేతలతో సమాధానము చెప్పాడండి హలేయ కొన్నిసార్లు మన దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినా ఈవెన్ ద యు డోంట్ హి హియర్ హిమ్ బట్ యూ కెన్ డెఫినెట్లీ సీ హిమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ ఆన్ యూర్ బిహాఫ్ దేవుడు ఏం నాతో మాట్లాడట్లేదే దేవుడు మౌనమైపోయాడా నా విషయంలో అన్నట్లు కొన్నిసార్లు అనిపించినప్పటికీ దేవుడు ఖచ్చితంగా కార్యాలు తగిన సమయంలో ఆయన చేసి చూపించేవాడు ఇప్పుడు ఆ సమయంలో ఆయనను గూర్చి మరి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యక్తులతో వేసే అప్పుడు మాట్లాడినా వారికి అర్థమయ్యే స్థితిలో లేదండి ఎందుకంటే వారి యొక్క మనోనేత్రాలు మూసివేయబడిన స్థితిలో ఉన్నాయి వారికి ఏసై నోరు తెరిచేమని చెప్పినా అదొక వెర్రితనంగానే ఉండేది ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఏసఐ యొక్క విలువ ఏసయ శిలువ మరణం యొక్క విలువ ఆయన ఎంత శ్రేష్ఠుడో లోకస్సులకు అర్థం కాదండి వాళ్ళకు ఒకవేళ వేసే ఒక బలహీనుడుగా కనబడతాడేమో కానీ ఆయన విలువేంటో ఆయన మన కొరకు చేసిన కార్యం యొక్క విలువేంటో మనకి తెలుసు సో శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికైతే వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి హలెయ సో యేసు ప్రభు మౌనముగా సహిస్తూనే శక్తి కలిగిన కార్యాన్ని ఆయన సిలువలో చేశారు ఏంటా శక్తి కలిగిన కార్యం అంటే మనందరి పాప ప్రాయశ్చిత్తము ఆయన చెల్లించాడు అపవాది యొక్క తలను సిలువలో ఆయన చిత్తక్కొట్టి మనకి విజయాన్ని అనుగ్రహించారు యేసు ప్రభు చనిపోతున్న సమయంలో ఆయన మౌనంగా ఉన్నాడు కానీ సృష్టి మౌనంగా లేదండి సూర్యుడు చూడలేకపోయి మబ్బుల వెనకాలకి వెళ్ళిపోయాడు సూర్యుడు ఆ దేశమంతటిలో చీకటి కమ్ముకుందనే మాట చూస్తాం దేవుడు మౌనంగా లేడండి ఆయన చనిపోతున్నప్పుడు తెర చినిగిపోయిందంట దేవాలయం యొక్క తెర సో యేసుప్రభు నోరు తెరిచి చెప్పకపోయినా దేర్ వర్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ ఆ చుట్టూ కూడా సన్నివేశాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి చనిపోతున్నాడు ఆయన చేస్తున్న బలమైన కార్యం యొక్క విలువ ఏంటో సృష్టి గుర్తించింది అంత మాత్రమే కాదు కొన్ని మహత్తరమైన కార్యాలు కొన్ని అద్భుతమైన కార్యాలు ఆ సమయంలో జరిగాయి వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం యొక్క మాట చదువుకుందాం చూడండి వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు నేర్పును అనెను ఇది ఏసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఒకవేళ మిమ్మల్ని ప్రధానులు ఎదుట అధిపతులు ఎదుట అధికారులు ఎదుట నిలబడి నా గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారని భయపడతారేమో చాలామందికి చూడండి ఏసే గురించి నోరు తెరిచి మాట్లాడాలంటే వాళ్ళకి సైలెన్స్ ఒక్కటే ఆప్షన్ అనిపిస్తుంది కదండి ఏసై కూడా మౌనంగా ఉన్నాడు కదండి నేను కూడా మౌనంగా ఉంటానంటే అన్నిసార్లు మౌనంగా ఉండకూడదు ఇందాక ప్రసంగి గ్రంథాలు చూసాం కదా మూడో అధ్యాయంలో అన్నిటికీ సమయము కలదు మాట్లాడడానికి సమయం ఉంది మౌనంగా ఉండడానికి సమయము ఉంది కొంతమంది నిన్ను గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే అలాంటప్పుడు మౌనంగా ఉండు పర్వాలేదు ఏసై మౌనంగా సహించినట్లు మౌనంగా ఉండు నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు కానీ సువార్త ప్రకటించవలసి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు దేవుడు ఎవరండి ఏసుప్రభుని గురించి వీ వాంట్ నో మోర్ అబౌట్ జీజస్ ఏసుప్రభుని గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాము అని ఎవరైనా అడిగితే అప్పుడు మాత్రం మనం మౌనంగా ఉండడానికి వీల్లేదు కొంతమంది ఎప్పుడు అన్నిటికీ మౌనమే ఒక ఆన్సర్ అయిపోతూ ఉంటుంది కదండి కొంతమంది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి మౌన పోరాటం అనే ఒక ఆయుధాన్ని వాడుతూ ఉంటారు చాలా బలమైన ఆయుధం అండి అది నోరు తెరిచి ఏదో ఒకటి నాలుగు మాటలు తిట్టేస్తే అదొక అదొక లెవెల్లో ఉంటుంది కానీ మౌనంగా ఉంటే అది చాలా పెద్ద టార్చర్ కదండి అన్నిసార్లు దేవుని బిడ్డలు మౌనంగా ఉండడానికి వీలు లేదు దేవుని గురిచే ప్రకటించవలసి వచ్చినప్పుడు ఎవరైనా మన విశ్వాసాన్ని గుర్చి మనల్ని ప్రశ్నించినప్పుడు మనము వారికి సమాధానం చెప్పాలి అప్పుడు ఏం చెప్పాలి నేను ఎలా చెప్పాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి చెప్పాలని అయితే ఉంది కానీ ఏం చెప్పాలో తెలీదు నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు నేను థియాలజీ చేయలేదు నా పరిస్థితి అలాగే ఉండేదండి నేను ఇంజనీరింగ్ అవ్వడంతో నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు జాబ్ వచ్చింది ఆ తర్వాత ఇండియాలో ఉద్యోగం చేశాను యుఎస్లో ఉద్యోగం చేశాను చేస్తూ ఉండగా జాన్ గారితో వివాహం అయింది వివాహం అవగానే ధన్య పుట్టింది ఆ తర్వాత పరిచయంలో బిజీగా తిరుగుతూ ఉంటే మళ్ళీ బిడ్డల్ని ఇచ్చారు ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళి చదివేంత సమయం కానీ అవకాశం కానీ నాకు ఎన్నడూ రాలేదు నాకైతే దేవుని కొరకు వాడబడాలని ఆశ మాత్రం చాలా బలంగా ఉంది ఒక్కొక్కసారి అనేవాడు నువ్వు ఏ కాలేజీలో చదవలేదు కదా నువ్వు బైబిల్ కాలేజీలో నువ్వు చదవలేదు కదా కానీ వేసే పాదాల పాదస్ అన్ని అనే కాలేజీలో చదివానండి హలో ఏసే పాదస్ అన్ని అనే కాలేజీలో చదివాను దానికి నాకు సర్టిఫికేట్ అయితే లేదు కానీ బట్ ఐ నో ఐ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లాడ్ ఏదైనా మీటింగ్కి వెళ్ళే ముందు వేసేనాడుతూ ఏం చెప్పాలయ్యా ఏం టాపిక్ మీద మాట్లాడాలి కొన్నిసార్లు అండి నేను ఒకటి వస్తూ ఉంటాను దేవుడు కొన్నిసార్లు అంటాడు దాని గురించి కాదు ఇది చెప్పంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు నేను ప్రిపేర్ అయిపోతాను కానీ దేవుడు అంటాడు ఇది కాదు ఇది చెప్పంటారు ప్రభా నేను ఎట్లా చెప్పాలయ్యా నేను ఇంకా అంతగా ప్రిపేర్ అవ్వలేదండి నువ్వు వెళ్ళి నిలబడు చాలు నేను నీతో చెప్పిస్తా అన్నిసార్లు అట్లా కాదండి కొన్నిసార్లు దేవుడు నేను ఒకటి సిద్ధపడతాను కానీ దేవుడు అంటాడు ఈ దీని ఈ మాట మీద నువ్వు ఎక్కువ మాట్లాడాలని కొన్నిసార్లు దేవుడు చెప్పినప్పుడు వెన్ ఐఎమ్ ఒబీడియంట్ చాలామంది ఆన్లైన్ వ్యూవర్స్ వాళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు అక్క ఈరోజు నా కోసమే మాట్లాడాడని అది అసలు నేను ప్రిపేర్ కూడా అయ్యి ఉండను కానీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పినప్పుడు అది మనుషుల హృదయాలను తాకుతూ ఉంటే చాలా ఆనందం సంతోషం కలుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఏం చెప్పాలో మనకి ఎవరు చెప్తారంటండి అట్లానే వాక్యం నేర్చుకోకుండా ఎక్కడ ఏముందో ఏమీ తెలియకుండా నోటికి వచ్చినట్టు చెప్పేసి ఏదో చెప్పేశానండి అంటే కుదరదండి మనం పఠించాలి దేవుని వాక్యాన్ని మనం కూడా ధ్యానించాలి కానీ ఎవరైనా ఎదుట మనం నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు కాబట్టి ఏసై ఎలా మౌనంగా ఉన్నారో మనం మాట్లాడకూడదని దేవుడు ఉద్దేశించినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండి ప్రభువుకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు దేవుని కొరకు నోరు తెరిచి మాట్లాడాలి అటి కృప దేవుడు మనకు గాక ఆ మెనకళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతరానికి స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నువ్వు మాట్లాడితే ప్రభా ఎవ్వరు ఎదురు నిలబడలేరయ్యా నీ సమాధానాలకు ఎవ్వరు కూడా మారు మాట్లాడలేరు ప్రవ్వ అయినప్పటికీ నువ్వు మౌనంగా సహించావు మౌనంగా భరించావు అందును బట్టి స్తోత్రాలు మేమెప్పుడు మౌనంగా ఉండాలో మాకు నేర్పించండి ప్రభా మేమెప్పుడు నోరు తెరిచి మాట్లాడాలో ఆ సమయంలో నోరు తెరిచి మేము మాట్లాడడానికి ధైర్యంగా నిన్ను గురించి ప్రకటించడానికి మా యొక్క నోటిని నీ వాక్కులతో మీరే నింపుమని కోరుతున్నాం సాక్ష్యం ఇచ్చుటలో నిన్ను స్థుతించుటలో నిన్ను ఆరాధించుటలో నువ్వు మా జీవితాల్లో చేసిన మేళ్లను గురించి ప్రకటించుటలో ఎన్నడూ కూడా మేము మౌనంగా ఉండకుండా ప్రవ్వ నీ కొరకు నాయన నోరు తెచ్చి మేము చెప్పేవారంగా నీ కృప మాకు దయచేయండి మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని వేస్తున్నాం మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చిల్బు